सीपीडब्ल्यू सुरक्षित मंच नीति पधकम आरडब्ल्यू एसईटी गायत्री देवी पी गन्नवरम एमएलए कोंडेटी चिट्टीबाबु तो कलिसि परिशीलिंचारु। అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించి ప్రజలకు అవసరమైన త్రాగునీరు సరఫరా చేయుటకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యాప్తంగా సిపిడబ్ల్యూఎస్ మంచినీటి ప్రాజెక్టుల నిర్వహణలో 64 కోట్ల నిధులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు। టోటల్ పెండింగ్ ఇప్పటివరకు కాంట్రాక్టర్స్ కు వైండం సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ మీద మనం ఇవ్వాల్సిన అమౌంట్ 64 కోట్ల పెండింగ్ ఉండిపోయింది। దాని కంటిన్యూస్ గా విత్ కలెక్టర్ గారి సపోర్ట్ అండ్ లోకల్ పొలిటికల్ సపోర్ట్ అందరితో కూడా మేము మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని గవర్నమెంట్ కి కూడా ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాం పెండెన్సీ క్లియర్ చేయమని। ఇక్కడ కూడా అందరూ కూడా లోకల్ గా కూడా మాకు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు। సిస్టం స్టాఫ్ ని కూడా ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసి ఏదో ఒక విధంగా స్కీమ్స్ అన్ని కూడా ఇబ్బంది పడకుండా రన్ అయ్యే పరిస్థితుల్లోనే ఉంటున్నాయి। ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సంబంధించి 53 కోట్లు అన్నారు కదా టెండర్ బిల్స్ ని ఎప్పుడు ఫైనలైజ్ అవుతాయండి? జస్ట్ జూన్ ఫస్ట్ వీక్ ఫైనలైజ్ అయిపోతాయి। ఓకే ఇప్పుడు ఈ స్కీమ్ ఏం చేసుకున్నారు? మాచవరం స్కీమ్ మాచవరం స్కీమ్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో ఉంది అంటే కట్టి 5 ఇయర్స్ వరకు ఒరిజినల్ ఎవరైతే కాంట్రాక్టర్ కట్టి ఉంటాడో ఆ కాంట్రాక్టరే మెయింటైన్ చేయాలి। వాళ్ళకి సపోర్ట్ ఓన్లీ సిస్టం స్టాఫ్ సాలరీస్ మాత్రమే మనం ఇస్తాము, అది ఇంకా టెండర్లు పిల్లం। 5 ఇయర్స్ రిపేర్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఆ కాంట్రాక్టర్ భరించాలి। పబ్లిక్ విలేజ్ తీసుకొస్తారు దీన్ని ఆర్ఎస్ఎఫ్ చేసిన తర్వాత తీసుకొస్తారా? లేదు లేదు, ఇప్పుడు పబ్లిక్ కానీ మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే స్కీమ్ ఆల్రెడీ రన్నింగ్ కండిషన్ లో ఉంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు। వాటర్ తాగడం వల్ల మైక్రో ఫిల్టర్ నుంచి వచ్చే వాటర్ తాగడం ఏమైనా ఇబ్బంది అనేది ప్రజల్లో అపోహ ఉంది, ఆ అపోహను కూడా తొలగించి ఇమ్మీడియట్ గా అందరూ మాకు కోఆపరేట్ చేస్తే మేము వాటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం। ఇమ్మీడియట్ గా వాళ్ళకి వాటర్ ఇస్తాం ఈ స్కీమ్ ద్వారా। అలాగే వాళ్ళన్న ప్రకారం గానే ఆర్ఎస్ఎఫ్ కూడా ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి వాళ్ళు మైక్రో ఫిల్టర్స్ వాటర్ తాగని అన్నారు కాబట్టి ఆర్ఎస్ఎఫ్ తో కూడా శాంక్షన్ అయ్యింది ఇయర్, ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది। ఈ సమ్మర్ అయిపోయేలోపు ఇంకా 2-3 మంత్స్ లో మేము వర్క్ క్లోజ్ చేసి దీని ద్వారా కూడా వాటర్ ఇవ్వగలము। ఈలోపు ఉన్న వాటర్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుని కోఆపరేట్ చేయాల్సిందిగా పబ్లిక్ ని కూడా మేము అడుగుతాము, ఒక గ్రామ సభ చెప్పి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము। మంచి వాటర్ అని టెస్ట్ చేసి వాళ్ళకు వాళ్ళు ఓకే అన్న తర్వాత ఈ వాటర్ అంతా వాడుకోమని చెప్దామని అనుకుంటున్నాము। ఆ విధంగా విలేజర్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము।